వేతనాల కోసం అర్గుల్ రాజారాం గుత్తా ఎత్తిపోతల పథకం వద్ద కార్మికులు నిరసనకు దిగారు. ఇక నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం అర్గుల్ రాజారాం గుత్పా కార్మికులకు 5 నెలల నుండి వేతనాలను చెల్లించక ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇందులో పనిచేసే 19 మంది రవి ఎంటర్ప్రైజెస్ కింద 2008 కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ అయ్యారు. తర్వాత తమిళనాడుకు చెందిన కన్నన్ కాంట్రాక్ట్ కంపెనీకి కాంట్రాక్టును అప్పగించడంతో పాటుగా 5 నెలల నుంచి డబ్బులు ఇవ్వకపోగా డబ్బులు అడిగితే దూషణలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కార్మికులు ప్రభుత్వం జోక్యం చేసుకొని జీతాలను ఇప్పించి తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళకు కాంట్రాక్టర్ కార్డు అడిగితేనేమో మాకు అది కాంట్రాక్ట్ కాలేదు, ఇంకా మాకు బిల్లు రావట్లేదు అని చెప్తున్నారు. సంవత్సరంగా బిల్లు రావట్లేదు. మాకు అగ్రిమెంట్లో రాసిచ్చింది ఏంటంటే బిల్లుతోటి సంబంధం లేకుండా మాకు 75 డేస్కి ఒకసారి ఖచ్చితంగా వేతనాలు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. ఇక ఒప్పుకున్నట్టు మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అమలు చేయలేదు, జీతాలు ఇవ్వడం లేదు. గత 4 నెలలుగా ఇప్పటికీ ఇవ్వడం లేదు. స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలి, వ్యవసాయంకు పంటకు పెట్టుబడి పెట్టాలి, పైసలు లేవు. ఎవరికి అడిగినా పైసలు, ఊర్లో కూడా ఎవరు పైసలు ఇస్తారు మాకు. కాంట్రాక్టర్ కార్డు అడుగుతూనేమో మాకు బిల్లులు రావడం లేదు, బిల్లులు వచ్చిన తర్వాతనే ఇస్తాము. ఏమన్నా ఇట్లా మేము పైసలు జీతాలు ఇచ్చిన తర్వాతనే విధుల్లోకి వస్తామంటే బెదిరింపులు చేస్తున్నారు. జీతాలు ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తాము, మీకు సర్టిఫికెట్లు ఉన్నాయా, అవన్నీ బెదిరింపులు చేస్తున్నారు. వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ మాకు బెదిరించడం అనేది సిగ్గుచేటుగా ఉంది మాకు. అసలు దీనికి పిఎఫ్ కరెక్ట్, పిఎఫ్ లేదు, పిఎఫ్ చెల్లించడం లేదు, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ లేదు, ఐడి కార్డు లేవు. మాకు ఏదన్నా బండ్లు ఆపినా మేము ఫలానా దగ్గర పనిచేస్తామని చెప్పుకోవడానికి కూడా మాకు ఇది లేదు. ఐడి కార్డులు అడుగుతున్నామో మీకు ఐడి కార్డులు ఎందుకు, ఇది ఏమైనా గవర్నమెంట్ అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు కాంట్రాక్టర్ కార్డు అడిగితేనేమో మాకు అది కాంట్రాక్ట్ కాలేదు, ఇంకా మాకు